ఉండటం అనేది అస్సలు కుదరదు. బయటకు వెళ్ళి ఈ వార్తలు సేకరించి కార్యకలాపాలకి వస్తారని అందరం కూడా ఆశిద్దాం. వాళ్ళ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తాం. మనోజు ఘటన అనేది చాలా విషయాలను బయటకు సరిగ్గా లేవని నిజంగా కూడా గాంధీ ఆసుపత్రి సిబ్బంది కూడా ఏమంటున్నారంటే 4 కోట్ల మందికి గాంధీలోనే వైద్యం చేస్తామంటే ఎట్లా కుదురుతుంది. నిన్న మీ కొంతమంది వైద్యులతో కూర్చొని 1 గంట 2 గంటలు చర్చ పెట్టి మాత్రం మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే గాంధీ ఆసుపత్రి సరిపోదు, వైద్యం అనేది డీసెంట్రలైజ్ చేయాలి, చేయకుండా సాధ్యం కాదని, దానికి కావలసిన ప్రత్యేకమైన వైద్యులను కూడా అక్కడ పోస్టింగ్ చేయాలని, మూడోది ఏంటంటే అక్కడ కనీసమైన సౌకర్యాలు కూడా లేవు. అందుకని వాళ్ళేమంటున్నారంటే ఒక రిటైర్డ్ జడ్జితోనో సిట్టింగ్ హైకోర్టు జడ్జితోనో మొత్తంగా గాంధీ ఆసుపత్రి వ్యవహారాల మీద ఎంక్వైరీ చేయించగలిగితే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ సీరియస్గా ఆలోచన చేస్తుంది. ప్రతిపాదన పెట్టాడు 32 జిల్లాల్లో 32 పరీక్షా కేంద్రాలు 32 వైద్యానికి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఆలోచన మొదలైంది ఇంత తీవ్రమైపోయిన తర్వాత. గవర్నమెంట్ కనుక 6 కోట్లు ఇచ్చిన సూచన మేరకు ఎంత జాగ్రత్త పడి ఉంటే ఇవాళ పరిస్థితులు ఇక్కడిదాకా వచ్చేవి కావు. ఇప్పటికైనా మరి వాళ్ళు వేగంగా గవర్నమెంట్ కదిలి నిర్ణయాలు తీసుకునేటట్టు చూడవలసిన అవసరం ఉంది. వైద్యము డీసెంట్రలైజ్ కావాలి, జిల్లా స్థాయిలో పరీక్షలకు వైద్యానికి అవకాశం ఉండాలని చెప్పి మనం గట్టిగా డిమాండ్ చేయాలి. మనకేదన్నా అయితే ఆర్థికంగా మనకు రక్షణ లేదు. మరి ఇన్సూరెన్స్ చేస్తారా ఏం చేస్తారా కానీ మొత్తం మీదనైతే మనోజ్ లాంటి కుటుంబాలకి ఆదుకోవడానికి ఆర్థిక సహాయం అందజేయాలి. 50 లక్షలు ఆ ప్రతిపాదన పెట్టారు. మీరు పైసల పేరుతో కిట్స్ పేరుతో అందు ప్రజల ప్రాణాలను కాపాడాలి. మనిషి ప్రాణం కంటే విలువైంది ఏమిటంటే ఈ కోవిడ్ సందర్భంగా నిజంగా వ్యాధి ఎట్లా వస్తుంది ఎట్లా ప్రభుత్వం మనకు తెలియదు. మీరు ఎన్ని పెంచుకోవడానికి కూడా ఒక అవకాశం ఇది. ఇవాళ మనం అందరం కూడా గట్టిగా అడగాల్సినటువంటి అంశాలు. తప్పనిసరిగా మనోజ్ లాంటి వాళ్ళకి ఒకరికి ఇట్లాంటిది జరగకుండా కనీసం మన దీక్ష దారితీస్తుంది అనేటువంటి విశ్వాసం అయితే నాకు ఉంది. ప్రభుత్వం మీద కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. అందరం కలిసి మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉంది. కోర్టు తీర్పును పాటించండి, సరిగ్గా వైద్యం అందించండి, మనుషుల ప్రాణాలను కాపాడండి. ఇవాళ మనం అందరం కూడా ముక్తకంఠంతో డిమాండ్ చేయాలి. అనుకోకుండా జరగడం లేదన్నా జరిగితే అటువంటి కుటుంబాలను ఆదుకోవటానికి కూడా కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఇవాళ గవర్నమెంట్ మనం డిమాండ్ చేయాలి. ఈ డిమాండ్ అన్నిటికీ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ తప్పనిసరిగా సాధించుకునే దిశలో ఏ కార్యాచరణకైనా మేమంతా మీ వెంట ఉంటామని హామీ వస్తూ సరిపోతుంది.